ఐటీ రంగంలో బాక్యనగరం యావత్ దేశంలోనే అగ్రగామిగా ఉందని వివిధ రంగాలకు కార్యాలయ సంస్థలకు సమకూర్చే ఐస్ప్రౌట్ సంస్థ వ్యవస్థాపకులు సుందరి పాటిభట్ల శ్రీని తీర్థాల పేర్కొన్నారు ఇక రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్నటువంటి ఆర్ఓఆర్బిట్ ఐటీ భవనంలోకి ఐదు అంతస్తులు ఆ సంస్థ సరికొత్తగా తీర్చిదిద్దినటువంటి కార్యాలయ కేంద్రాన్ని శనివారం వారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఇరువురికి పలు విషయాలపై చర్చించారు ఇక అమెరికా ఇంగ్లాండ్లోని ఆర్థిక మాంద్యం భారత్పై ఎటువంటి ప్రభావం చూపదు ఇక దేశాల బహుశ జాతి సంస్థల మానవ వనరులతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ధరలు లభించే భారత్ వైపు చూస్తాయి ఇక ఈ నేపథ్యంలో దేశంలో ఐటీ మరింత అభివృద్ధి సాధిస్తున్న సందేహం లేదు కోవిడ్ నేపథ్యంలో ఐటీ సంస్థలు ఇంటి నుంచి పనులు చేయించిన పరిస్థితులు చెక్కబడంతో తిరిగి కార్యాలయాల్లో ఉద్యోగుల కార్యకలాపాలు ప్రారంభించేలా చూస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఐటీ కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరిగింది ఇక నగరంలో ఏటా ఐటీ సంస్థల విస్తీర్ణం రెట్టింపు అవుతుంది కార్యాలయాల సాంద్రంతో బెంగళూరులో ముందంచలో ఉన్న కార్యాలయాల వినియోగంలో మాత్రం హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు ఇక నగరంలో పదకొండు వేల చదరపు అడుగులతో ఐస్ ప్రౌడ్ సంస్థ నేడు పది లక్షల చదరపు అడుగులు హైదరాబాద్ హైదరాబాద్తో పాటు బెంగళూరు విజయవాడ చెన్నై పూణే కేంద్రాలు ఉన్నాయి ఇక ఢిల్లీ నోయిడా ముంబై కోలికత్తా అహ్మదాబాద్ కు విస్తరించనున్న ఇక రాయదుర్గంలో కొత్తగా రెండు పాయింట్ ఐదు లక్షల చదరపు అడుగుల్లో ఐదు అంతస్తుల్లో నాలుగు వేల సీట్లతో కేంద్రాన్ని ప్రారంభించాం ఇక అందులో ఇప్పటికి అరవై శాతం స్థలాలు కార్యాలయాలు వచ్చాయి ఏడాది చివరి నాటికి యాభై కేంద్రాలు రెండు లక్షల చదరపు అడుగులకు చేరుకోవడమే మా లక్ష్యమని పేర్కొన్నారు ఇప్పటి వరకు వంద కోట్లు పెట్టుబడిగా పెట్టాం కోట్ల పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నామని తెలియజేశారు ఇక కనీసం యాభై మంది ఉద్యోగులున్న సంస్థలకు కార్యాలయాలు అంత చేస్తాం ఇక ఐదు శాతం అంకుర సంస్థలకు అందజేస్తాం వివిధ దేశాలకు చెందినటువంటి బహుళ జాతి సంస్థలు తమ కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశాయని పేరు తెలిపారు